హలో నమస్తే, ఈరోజు నేను మీకు హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నేను ఎప్పుడో నా స్టార్టింగ్లో చూపించాను, ఐ మీన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలలో ఒకసారి చూపించాను, తర్వాత మళ్ళీ ఇది అప్డేటెడ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ అండి. నేను అనుకుంటున్నాను మీకు చేంజ్ కనిపిస్తుందని. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నేను హెడ్ బాత్ చేశాను అండ్ హెయిర్ ఫుల్గా డ్రై అవ్వలేదు. ఇదే పర్ఫెక్ట్ టైమింగ్, ఎందుకంటే హెయిర్ పూర్తిగా డ్రై అవ్వకూడదు, అలాగని పూర్తిగా వెట్గా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. సో దీనిపైన అయితే మనకు స్ట్రైట్నింగ్ కూడా బాగా కుదురుతుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ రెగ్యులర్గా అస్సలు చేయకండి, అస్సలు మంచిది కాదు. హెయిర్ బాగా డ్రై అయిపోతుంది అండ్ ఫ్రిజీగా అయిపోతుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా వస్తాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్నర్ అయితే ఇదండి, నా దగ్గర ఉండేది ఇది ఒకటి. ఇది వచ్చేసి ఇన్ఫినిటీ ప్రో కొనేర్. నేను దీన్ని తీసుకుని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు కావాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా, నాకైతే చాలా బాగుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది, అక్కడ స్విచ్ పెట్టిన తర్వాత సో ఇక్కడ పవర్ బటన్ ఆన్ అవుతుంది. మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి, మీకు కనిపిస్తుందా, ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట, ఎంత ఏంటి మీరు ఎంత పెట్టుకోవచ్చు ఏమి అని. సో ఇలా ఉంటుంది, నెంబర్స్ అన్నీ ఉంటాయి. మరీ తక్కువ పెట్టుకోకండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. నేనైతే మ్యాక్స్ 20 to 25 లోపలనే పెట్టుకుంటాను. ఒక్కొక్క స్ట్రైట్నర్ని బట్టి ఒక్కోలాగా ఉంటుంది. సో నేను మ్యాటర్ ఎక్కువ చెప్పకుండా చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే జుట్టులో ఏమి చిక్కు లేకుండా దూకోవాలి, టాంగిల్ ఫ్రీ చేసుకోవాలి హెయిర్ని. అండ్ మీరు హెయిర్ స్ప్రేని రెడీగా చేసి పెట్టుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ హెయిర్ స్ప్రే లేదు అంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే నా హెయిర్ టెక్స్చర్ చూస్తున్నారు కదా, నాది వేవీ హెయిర్ అండి, కర్లీ కాదు, అలాగని ఫుల్ స్ట్రైట్ హెయిర్ కూడా కాదు, వేవీగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది అది. సో ఇది అండ్ ఎప్పుడో కానీ స్ట్రైట్నింగ్ చాలా ఎక్కువ చేయకండి, ఐ మీన్ వీక్లీ వన్స్ కూడా, నేనైతే వీక్లీ వన్స్ కూడా చేయను. ఏదైనా తప్పదు లేదంటే ఏమైనా అకేషన్స్ ఉన్నాయి అలా అనిపిస్తేనే చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే హెయిర్ ఉంటుంది కదా, మీరు బ్యాక్ సైడ్ నుంచి చేసుకోండి బాగుంటుంది. అంటే బ్యాక్ హెయిర్ చేసేసుకుంటే ఫస్ట్ మనకు ఈజీ అవుతుంది. సో నేనైతే యూజువల్గా ఇప్పుడు 2 పార్టిషన్స్ తీసుకుంటాను, 2 ఇలాగ తీసేసుకొని ఒక సైడ్ పూర్తిగా టై చేసేస్తాను, అంటే పైకి పెట్టేస్తానండి అడ్డం రాకుండా. సో ఇలాగ చేసేసుకోవాలి. అండ్ దెన్ మనకు ఈ సైడ్ కూడా కొద్దిగా మీరు ఇక్కడ లాస్ట్ పార్ట్లో ఈ హెయిర్ తీసేసుకొని కొద్ది కొద్దిగా చేసుకోవాలి కాబట్టి నేను కొద్ది కొద్దిగా తీస్తున్నాను. సో ఇక్కడ బాగా దువ్వేసుకొని హెయిర్ స్ప్రే చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే హెయిర్ మొత్తం ఒకటేసారి స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటూ ఉంటాను. ఇవాళ అయితే నేను వచ్చేసి CHI హీట్ ప్రొటెక్టెంట్ సీరం యూస్ చేస్తున్నాను అండ్ ఇది కూడా లింక్ ఇస్తాను. ఇది తెచ్చుకొని కూడా ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, 2 ఇయర్స్ అయిపోతుంది. నేను అంటే చాలా తక్కువ యూస్ చేస్తాను. సో అండ్ దెన్ ఇలా మీకు స్కాల్ప్కి ఎంత దగ్గరగా పాసిబుల్ అయితే అంత దగ్గరగా పెట్టుకోండి, అలాగని స్కాల్ప్ అస్సలు తగిలించకండి, చాలా హాట్గా ఉంటుంది, బాగా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇలాగ పొగలు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జుట్టులో తడి ఉంటుంది కదా. అందుకే పొగలు వస్తాయి, చూసుకోండి. మీరు సాటిస్ఫై అయితే ఒక్కసారి చాలు, లేదు అంటే 2 టైమ్స్ అన్న చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలానే చేసుకోవాలి అని రూల్స్ ఏం లేవండి, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. లైక్ హెయిర్ మొత్తం టై చేసుకొని కొద్ది కొద్దిగా చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే
మీకు కొద్దిగా మాత్రమే కావాలి, లైక్ ఫ్రంట్ బ్యాంగ్స్ ఒకటే స్ట్రైట్ కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇంతే టైం స్ట్రైట్ చేసుకోవాలి, ఇంతే హీట్ పెట్టుకోవాలి అని ఏం లేదండి. హెయిర్ స్ట్రైట్నర్స్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంటాయి. మనం మీడియం హీట్లో పెట్టుకున్నామే అనుకోండి, కొద్దిగా నిదానంగా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసుకోవచ్చు. అదే హై హీట్లో పెట్టుకున్నామే అనుకోండి, పవర్ ఎక్కువ ఉంది అనుకోండి, చాలా త్వరగా హీట్ అయిపోతుంది అండ్ హెయిర్ కూడా చాలా త్వరగా డ్యామేజ్ కూడా అయిపోతుంది. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. హై హీట్లో పెట్టుకున్నామంటే జుట్టు కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ హీట్కి. బేసిక్గా ఏంటంటే మనం ఐరన్ చేస్తున్నామండి జుట్టుని. మనకి ఇప్పుడు షర్ట్కి రింకుల్స్ పడితే ఎలాగ ఐరన్ చేస్తాం, మడతలు పోగొడతామో ఇది కూడా అంతే అండి. హీట్ ఎక్కువ అయిపోయిందంటే షర్ట్ కూడా కాలిపోతుంది కదా, ఇది కూడా అంతే అండి. హీట్ ఎక్కువైందంటే హెయిర్ కూడా కాలిపోతుంది. అందుకే మ్యాక్స్ ఒక 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా మీరు హీట్ ఎక్కువ పెట్టుకున్నారంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. నన్ను అడిగితే మాత్రం ఏదో బిగినర్స్ కానీ ఆర్ బాగా అలవాటు అయిపోయిన వాళ్ళకి కానీ మీడియం హీట్లో పెట్టుకొని చేసుకోవడమే బెటర్ అంటాను, సేఫ్ సైడ్ అన్నమాట. అండ్ బిగినర్స్కి అయితే ఇలాగ మనం ఒక కోమ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం స్ట్రైట్గా దువ్వుకుంటూ దాన్ని ఫాలో అవుతూ స్ట్రైట్ చేసుకుంటే బెటర్, అప్పుడే స్ట్రైట్గా వస్తుంది. నాకు అలవాటు కాబట్టి నాకు ఎలా నచ్చితే అలా చేసుకుంటూ ఉంటాను, బట్ బిగినర్స్కి అయితే మాత్రం నేను అలా చెప్తాను, ఒక కోమ్ని ఫాలో అవుతూ స్ట్రైట్ చేసుకోవడం బెటర్, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది. లేదంటే హెయిర్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది కదా, అంటే అంత హెయిర్ ఒక చోట ఉండదు కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది, హెయిర్ స్ట్రైట్ సరిగా అవ్వదు. చిన్నపిల్లలకి మాత్రం అసలు యూస్ చేయకండి. నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చూపించాను, అప్పుడు నా హెయిర్ ఇంకా లెందీగా ఉన్నింది. లెంతీ హెయిర్తో చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టమే అండి, బట్ ఈసారి మాత్రం నాకు కొద్దిగా ఈజీగా ఉంది. కొద్దిగా షార్ట్ లెంత్ అయిపోయింది కదా నా హెయిర్, అందుకే. మీరు ఏదైనా పార్టీస్కి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజే చేసుకోండి, లైక్ ముందు రోజు అలా చేసి పెట్టుకోకండి. ఆ రోజు చేసుకుంటేనే హెయిర్ చాలా మంచిగా కనిపిస్తుంది. తర్వాత నేను బ్యాంగ్స్కి 2 టైప్స్ చూపిస్తాను. ఒకటి ఇలా ప్లెయిన్గా చేసేసుకోవచ్చు స్ట్రైట్గా కావాలనుకుంటే, లేదు అనుకుంటే స్ట్రైట్నర్తోనే మనం కొద్దిగా ట్విస్ట్ చేసుకోవచ్చు అండి, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాగ స్ట్రైట్గా నాకైతే ఇలా స్ట్రైట్గా ఉంటేనే నచ్చుతుంది, బట్ ట్విస్ట్ చేసుకోవాలి ఏదైనా పార్టీస్కి అలా వెళ్ళాలి అన్నప్పుడు ట్విస్ట్ చేసుకుంటే కొద్దిగా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నా హెయిర్ డిఫరెన్స్ చూపిస్తాను మీకు, స్ట్రైట్నర్ చేసిన తర్వాత చేయకముందు. చూడండి 2 సైడ్స్ మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆ సెకండ్ సైడ్ కూడా నేను స్ట్రైట్నింగ్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు మీ హెయిర్ థిక్నెస్ని బట్టి కూడా మీరు హీట్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదంతా స్టార్టింగ్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతే ఈజీగానే ఉంటుంది. ఒకవేళ మీ హెయిర్ స్ట్రాండ్ బాగా థిక్గా ఉంది అనిపిస్తే మీరు కొద్దిగా హీట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మీ హెయిర్ థిన్గా ఫైన్గా ఉంది అనుకోండి, లైక్ స్ట్రైట్ హెయిరే అనుకోండి, మీది న్యాచురల్ స్ట్రైట్ హెయిరే అనుకోండి, దాన్ని ఇంకా కొంచెం నార్మల్గా చేసుకోవాలి, స్ట్రైట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం హీట్ని తక్కువలో పెట్టేసి చేసుకోండి, సరిపోతుంది. హలో, ఇప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన 3 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ క్లిప్స్ మిస్ అయిపోయాయి, అవి షూట్ చేస్తాను అనుకున్నాను కానీ చేయలేదు, అందుకే అవి చూపిద్దామని మళ్ళీ రెడీ అయ్యి వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ మారిపోయింది కొద్దిగా అండ్ నా ఫేస్లో కూడా కొద్దిగా చేంజ్ కనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే కాటుకు పెట్టుకోలేదు నేను, కన్ను వాచింది అందుకే. అండ్ నా హెయిర్ టెక్స్చర్ కూడా మారిపోయింది, 3 డేస్ అయిపోయింది కదా, బట్ ఈ క్లిప్ చాలా ఇంపార్టెంట్ చూపిద్దామని మళ్ళీ వచ్చాను. సో చూడండి, సో హెయిర్ స్ట్రైట్నింగ్ బ్యాక్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత ముందర బ్యాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ క్లిప్సే నాకు మెయిన్గా డిలీట్ అయిపోయాయి. వాటిని ఎలా స్టైల్ చేసుకోవచ్చో చూపిస్తాను. స్టైల్ అంటే నార్మల్గా దువ్వేసుకుంటే ఫ్రంట్ కూర్కి అలా పడి ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం ట్విస్ట్ చేసుకోవచ్చు, అది చూపిద్దామని మళ్ళీ వచ్చాను. సో ఏంటంటే మీకు ఎంతవరకు బ్యాంగ్స్ ఉంటాయో అంతవరకు తీసుకోండి, ఇలా తీసేసుకొని స్ప్రే చేసుకుంటాం కదా ఇప్పుడు. సో ఇలా స్ప్రే చేసుకుంటాం కదా, నార్మల్గా అయితే స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా హెయిర్ చూపిస్తాను. నన్ను అడిగితే ఇలా పెట్టుకొని చేసుకోవడం బిగినర్స్కి చాలా బాగా వస్తుందండి, స్ట్రైట్గా వస్తుంది. సో ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా, ఇలా కాకుండా చూడండి. ఒకవేళ ఇలా స్ట్రైట్గా పడ్డం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు నా బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చూసింటారు, ఇలాగ ట్విస్ట్ చేయండి సో దట్ మీకు అక్కడ కర్ల్స్ లాగా వస్తాయి చూడండి.
సో అలా ఉంటుంది. మీరు బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చూసుంటారు కదా, ముందర నాకు ఇలాగ కర్ల్స్ లాగా ఫామ్ అయ్యాయి. సో అలా ట్విస్ట్ చేస్తే అలా వస్తాయి అన్నమాట. ఈ క్లిప్ చూపించడానికి నేను మళ్ళీ వచ్చాను. ఇలా కర్ల్స్ చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ హెయిర్ తీసుకోండి, కొద్దిగా తక్కువ హెయిర్ తీసుకుంటే కర్ల్స్ సరిగా కనిపించవు. ఈ సైడ్ చూడండి, బాగా కనిపిస్తాయి కర్ల్స్. మీరు కావాలి అనుకుంటే హెయిర్ మొత్తం కూడా ఇలానే తీసి చేసేసుకోండి, స్టైలిష్గా కనిపిస్తుంది. అంటే హెయిర్ స్ట్రైటనర్తో అలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్, ఇలా ఉంటుందండి. హెయిర్ స్ట్రైటనింగ్ చేసిన తర్వాత నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది, కొద్దిగా వాల్యూమినస్గా కూడా కనిపిస్తుంది. కర్లీ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళైతే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. ఒకవేళ స్ట్రైట్ హెయిర్ అయితే అలా ట్విస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు. హెయిర్ స్ట్రైటనింగ్ అయిపోయిన తర్వాత సీరం అప్లై చేసుకోవడం మర్చిపోకండి. మీకు సీరం లేదు అంటే నేను ఒకటి హోమ్ మేడ్ సీరమే ప్రిపేర్ చేశాను, అది చాలా బాగా పనిచేస్తుంది అండ్ సూపర్ షైనీగా కూడా ఉంటుంది, అది ట్రై చేయండి. లేదు అంటే నేను ఇవాళ లివాన్ది యూజ్ చేస్తున్నాను, జస్ట్ వన్ డ్రాప్ అలాగా తీసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. సో దీనివల్ల హెయిర్ బాగా షైనీగా వస్తుంది. ఇలాగ బాగా రబ్ చేసేసుకొని లివాన్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంతే, మరి ఎక్కువ రుద్దకండి అలాగా, జస్ట్ నార్మల్గా ఇలా పై పైన పట్టించేసారని. సో ఇదండి, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మనకు ఇలా స్ట్రైట్గా హెయిర్ వచ్చేసి 3 డేస్ ఉంటుంది మ్యాక్స్, తర్వాత ఎలాగో హెడ్ బాత్ చేస్తాం లేదంటే ఆయిలీగా అయిపోతుంది కదా స్కాల్ప్, సో తర్వాత ఉండదు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు కానీ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.